మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలంలో ఉనగట్లలో రైతులను పరామర్శించారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను రైతులను పరామర్శించడం మొదలు పెట్టాక ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అన్నారు. అకాల వర్షాల కారణంగా 50% ఇంకా నీటిలోనే మునిగిపోయింది. వచ్చిన పంటలో 15 నుంచి 20% మాత్రమే కొనడం జరిగింది. మిగిలిన నీట మునిగిన పంట సంగతి ఏమిటని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించడం జరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని, ప్రీమియం చెల్లించలేదని విమర్శించారు. రైతు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కల్పిస్తారని, రబీకి ఈ ప్రభుత్వం కట్టలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందుల వీడియోలు తీయాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ధాన్యం ఆరబోసేందుకు ప్లాట్ఫారాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తామని చంద్రబాబు ఈ పర్యటనలో రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.